अनुष्णो पलमादित्यात् उष्णत्वं प्राप्य तद्यथा परमात्म दर्शनादात्म बोधो नित्य स्वभावतः। अत्यंत पवित्रमैनटुवंटि ఈ చైత్ర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్ర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం। ఈ చైత్ర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుడి యొక్క గొప్పదైన భవ్యమైనటువంటి దివ్య ఆరాధన। గోవిందుడి యొక్క ఆరాధన ద్వారా మనందరం కూడా ఈ లోకంలో ఆవరించి ఉన్నటువంటి ఆ గోవిందుడి యొక్క మాయ నుండి బయటపడగలుగుతాం। ఆ మాయ నుండి బయటపడితే తప్ప ముక్తిని మనందరం కూడా పొందలేం। కనుక మాయ నుండి బయటపడాలి। మాయ నుండి బయటపడితేనే సంసార సాగరంలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి। సంసార సాగరంలో ఉన్నటువంటి దుఃఖాలు తొలగితే తప్ప आनंदो ब्रह्मेति व्यजानात् आनंदात्येव खल्विमानि भूतानि जायन्ते अनेटुवंटि उपनिषद्वाक्य सारभूतमैनटुवंटि ब्रह्मानंदान्नि मनंदरं कूडा पोंदेटुवंटि अर्हतनु पोंदाले। अंदुके अंटू उन्नानु नित्यमु निरंतरमु कूडा एंतगा वीलैते मरि अंतगा भगवदालयंलो मनं उंडाली। भगवदालय समीपंलो उंडाली। భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ ఉండాలి। భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఆ చూపులకు ఎదురుగా ఉండగలిగే ప్రయత్నమైనా మనం చేయాలి। అలా చేస్తేనే ఈ లోకంలో కొంతైనా ముక్తి మార్గంలోకి మనం ముందుకు వెళ్ళగలుగుతాం। దానికి ఒక ఉపమాన పూర్వకంగా చెప్తూ ఉన్నారు పెద్దలు, అనుష్ణో ఫలం ఆదిత్యాత్ ఉష్ణత్వం ప్రాప్య తద్యథ। అనుష్ణం ఉపలం, ఉపలం అంటే ఒక రాయి, ఒక రాయిని అలా తీసుకొని స్పర్శ చేశాం అనుకోండి, ఆ రాయికి ఉష్ణత్వము ఉండదు, శీతలత్వము కూడా ఉండదు। అనుష్ణా శీత స్పర్శవత్వం ఉంటుంది పృథ్వీకి, అంటే ఉష్ణత్వము శీతలత్వము లేనటువంటి ఒక అనుక స్పర్శ। అలా ఉన్నటువంటి ఆ రాయిని, అంటే ఉష్ణత్వమే లేనటువంటి దాన్ని ఒకరోజు పగలంతా ఎండలో సూర్యుడికి ఎదురుగా పెట్టామనుకోండి, అలా ఎండలో పెట్టినప్పటికీ కూడా సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని కొన్ని క్షణాల పాటు ఆ రాయి ఇంకా కొంచెం వేడిగానే ఉంటుంది। లేనటువంటి ఉష్ణాన్ని రాయి సూర్యుడి నుండి సంగ్రహించి తను కూడా కాస్త ఉష్ణంగా మారేటువంటి ఒక అనుగ్రహాన్ని పొందుతుంది। మళ్ళీ రాత్రంతా ఉందనుకోండి, రాత్రంతా చల్లగా అయిపోతుంది। తర్వాత సూర్యుడు వచ్చి తన యొక్క కిరణములతో ఆ రాయిని వేడి చేద్దామని ప్రయత్నించినా కూడా కొన్ని క్షణాల పాటు చల్లగానే ఉంటుంది, వేడవదు। అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే ఆ ఉపలము లాంటి వాళ్ళం, రాయి లాంటి వాళ్ళం। రాయికి ఎలాగైతే స్వాభావికంగా శీతల గుణము లేదో, రాయికి ఎలాగైతే స్వాభావికంగా ఉష్ణ గుణము లేదో, అలానే మనం ఉన్నాం। మనకు ధర్మము తెలియదు, సత్యము తెలియదు। ధర్మము అంటే వేడి, సత్యము అంటే చల్లదనం అనుకుందాం కాసేపు, మనకు స్వాభావికంగా లోపల ధర్మమో లేదు సత్యమో లేదు, కానీ ఎంతగా భగవంతుడికి చేరువలో ఉంటామో మరి అంతగా ధర్మానికి దగ్గర ఉంటాం, ఎంతగా చంద్రుడికి దగ్గరలో ఉంటామో అంతగా సత్యానికి దగ్గరలో ఉంటాం। అలా ధర్మమైనటువంటి పరమాత్మ, సత్యమైనటువంటి అమ్మవారు ఈ లక్ష్మీనారాయణులకు ఎంతగా అయితే మనం దగ్గర ఉంటామో అప్పుడు మాత్రమే ధర్మ సత్యాలకు మనం అంతగా దగ్గరగా ఉంటాం। అలా ఉంటే తప్ప ముక్తిని మనం ఎవరం కూడా పొందలేం। అందుకే అంటున్నారు అనుష్ణో ఫలమాదిత్యాత్ ఉష్ణత్వం ప్రాప్య తద్యథ పరమాత్మ దర్శనాత్. ఆ లక్ష్మీనారాయణుల యొక్క దివ్యమైనటువంటి దర్శనం చేత మాత్రమే స్వాభావికంగా ఇక్కడ సత్యము ధర్మము రెండు లేకపోయినప్పటికీ కూడా నిరంతరము పరమాత్మ యొక్క సేవలో ఉండడం చేత వారిలో ఉన్నటువంటి ధర్మ సత్యాలు మనలోకి చేరి మనం కూడా ధర్మ ప్రవర్తనలో సత్యవంతులుగా ఉండగలిగేటువంటి భాగ్యాన్ని పొందుతాం। అలా జీవితంలో ఎన్ని క్షణాల పాటు ధర్మవంతులుగా సత్య ప్రవర్తనలో మన జీవనాన్ని గడపగలుగుతామో మరి అంతగా మోక్షానికి మనం దగ్గరవుతాం। దీన్ని బట్టి మనం బాగా అర్థం చేసుకోవాలి।
మన జీవితంలో ఎన్ని క్షణాల పాటు భగవత్ కైంకర్యంలో మనం ఉంటామో మరి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత విష్ణుపథ ప్రాప్తికి మనం అంతగా దగ్గరవుతున్నట్టు లెక్క మరి మనందరం కూడా ఈ చైత్రమాసంలో ఆరంభిస్తే మరి సంవత్సరం అంతా కూడా మనం ఉండగలుగుతాం కాబట్టి ఈ చైత్రమాసంలో ఈ జ్ఞానాన్ని పొంది భగవత్ కైంకర్యంలో ఎక్కువ ఎక్కువ క్షణాలు ఉండి ఈ జీవితాన్ని చరితార్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ శుభోదయ సమయాన్ని మనందరం కూడా అదృష్ట ఉదయంగా మార్చుకుందాం Now